తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ను కార్మికులుగా గుర్తించి కనీసం 18,000 రూపాయల జీతం ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ధర్నానుద్దేశించి అధ్యక్ష కార్యదర్శులు మరియు సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు రజిత శైలజ రాజునాయక్ ఎంఏ చౌదరి మాట్లాడుతూ దేశంలో మాతా శిశువులకు సేవలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం 1975 ఐసీఎస్ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. గర్భిణీ స్త్రీలకు బాలింతలకు మరియు పసిపిల్లలకు సేవలు చేస్తున్నామని అదేవిధంగా పౌష్టికాహారం అందించి గ్రామీణ పట్టణానికి అంగన్వాడీలు గర్భిణీ బాలింతలకు సేవలు చేసి ప్రభుత్వం ప్రకటించిన ప్రతి పథకమును ప్రజలకు తెలియజేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. కనీస వేతనం 18,000తో పాటు పెన్షన్ తదితర సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఆల్ ఇండియా అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 36 గంటల దేశవ్యాప్త ధర్నాకి మహాధర్నాకి పిలుపునియడం అనేటువంటి జరిగింది. ఇందులో భాగంగా మన జగిత్యాల జిల్లాలోని అంగన్వాడీ టీచర్స్ ఈ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ముందు ఈ యొక్క ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని అనేటువంటి నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. గత 1975 మాతా శిశు సంరక్షణ కొరకు ఏర్పడినటువంటి ఐసీడిఎస్ దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు అంటే అప్పుడు దాదాపు 25 రూపాయల నుండి కూడా పనిచేస్తున్నటువంటి టీచరు ఈరోజు 10,500 రూపాయల వరకు తీసుకోగలిగిందనంటే మా యొక్క సేవల్ని గుర్తిస్తూ మాత్రమే ఈ యొక్క నిర్ణయాలు అనేటువంటి తీసుకోవడం అనేటువంటి జరిగిందనేటువంటి విషయము ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయినా 25 రూపాయల నుండి పనిచేస్తున్నా కానీ కూడా మా యొక్క సేవలకి మాత్రం మేము ఎలాంటి పొరపాటు చేయకుండా తక్కువ వేతనంతో పనిచేస్తున్నా కానీ మా యొక్క సేవల్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తూ మన యొక్క పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లాభం చేకూరుస్తూ మాకు వచ్చినటువంటి వాటిని వారందరికీ వినియోగిస్తూ పోషకాహారాన్ని లోపాన్ని తగ్గిస్తూ మాతా శిశు సంరక్షణని మేము చేయడం అనేటువంటి జరుగుతుంది. మా యొక్క మొదటిసారి నుండి కూడా మేము మాకు గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం కావాలి అని చెప్పేసి తక్కువ వేతనమైనా మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించండి, మాకు కనీస వేతనాన్ని ఇవ్వండి అని చెప్పేసి అనేసి గత దాదాపు 40 సంవత్సరాల నుండి మా యొక్క పోరాటాన్ని మేము నిర్వహిస్తూనే ఉన్నాము. అయినా కానీ ఎంతో మందిని మధ్యన వచ్చినటువంటి స్కీమ్ వర్కర్లని ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేస్తూ కూడా వారి యొక్క వేలకు వేల జీతాలను పెంచుతున్నటువంటి ప్రభుత్వము ఈరోజు అంగన్వాడీలను ఎందుకు గుర్తిస్తలేదో మాకైతే తెలియని విషయము. ఒక గ్రామం అభివృద్ధి చెందాలనంటే అది ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ మరియు కార్య
జాతీయ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటి కూడా నిర్విఘ్నంగా జరగాలనంటే కూడా దానికి మూలస్తంభము అంగన్వాడీ టీచర్ అనేటువంటిది ప్రతి ఒక్కరు గుర్తించాల్సినటువంటి విషయము. ఎవరు చూసినా కూడా అంగన్వాడీ టీచర్ ద్వారానే ప్రతి ఒక్క సమాచారం అనేటువంటిది వెళ్తుంది అనేటువంటిది కింది నుండి పైన ఉన్నటువంటి పాలకుల నుండి అధికారుల వరకు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా మరి అంగన్వాడీలను ఎందుకు గుర్తిస్తలేరు, మాకైతే అర్థం కాని సమస్య. మేము రోడ్డు మీదకి రావద్దు అనేటువంటి ఉద్దేశంతో చాలా సార్లు కూడా మేము వినతి పత్రాలు అధికారులకి కానీ రాజకీయ నాయకులకు కానీ సమర్పిస్తూ వస్తున్నాము. కానీ ఇంకా కూడా మేము రోడ్డు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఇంకా కూడా చేస్తూ తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం రోడ్డు మీదకి వస్తామని చెప్పేసి అనేసేసేది మేము అనుకోలేదు. అయినా ఇప్పటికైనా దయచేసి కేసీఆర్ గారు 10,500 పెంచినందుకు మాకు సంతోషమే. కానీ దానికి ఎన్నోటువంటి ఆటంకాలను విధిస్తున్నారు. అంతకుముందు 4,000 రూపాయలు తీసుకున్నా అనుడా ప్రశాంతంగా అంగన్వాడీ టీచర్లు ఉన్నాము. ఇప్పుడు 10,500 తీసుకొని మాత్రము చాలా అందరము హార్ట్అటాకులు బీపీలు టెన్షన్లతోటి ఇలా ఉండేటువంటి పరిస్థితి సామాజిక తనిఖీల పేరుతోటి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మేమేమి దోషులం కాదు, మేము నిజంగా కూడా మేమేమి దొంగతనాలు చేయట్లేదు, మేమేమి చెడు పనులు చేయట్లేదు. దయచేసి మా యొక్క పనిని గుర్తించేసి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ని పరిష్కరిస్తారని చెప్పేసి అనేసి తెలియజేస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క బడ్జెట్లో సగానికి సగం కోతలు విధించింది. ఇప్పటికైనా ఆ కోతల్ని వెనక్కి తీసుకొనేసేసి మాకు పూర్తి స్థాయిలో బడ్జెట్ని కేటాయించాలని చెప్పేసి అనేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి అనేసి ఈ యొక్క మహాధర్నాలో భాగంగా మా యొక్క అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు 36 గంటల ధర్నా జగిత్యాలలో నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ప్రధానంగా ఈ దేశంలో గత 40 సంవత్సరాలుగా పేద ప్రజలు, గర్భిణీలు, చిన్నపిల్లల ఆలన పాలన ఆరోగ్యము అన్నీ సంరక్షిస్తూ అంగన్వాడీలు ప్రధాన బాధ్యతగా పాత్రగా పోషిస్తూ ఈరోజు ఈ దేశంలో అభివృద్ధిలో భాగంగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ సంస్థ 40 సంవత్సరాల నుంచి అనేక ఆటంకాలు, అనేక ఇబ్బందులు పడుతూ వాళ్ళు పనిచేస్తూ వస్తున్నారు. కానీ ఈరోజు కనుక చూసుకుంటే ఒక దుర్మార్గమైన ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ICDS ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, కానీ ఏం చేస్తుంది వల్ల కేంద్ర ప్రభుత్వం అనంటే దానికి బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. ఎందుకు మేము ఈ రిస్క్ తీసుకోవాలి? కాబట్టి ఈ సంస్థను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తాం, వాళ్ళు నడుపుకుంటే నడుపుకొని లేకపోతే లేదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. అంటే పొమ్మలేక పొగబెట్టడమే తప్ప రక్షించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం తీసుకోవడం లేదు. దానికి సరిపడ నిధులు కనీసం బడ్జెట్ సమావేశాల్లో ఎక్కడ పెట్టడం లేదు. ఎందుకు ఇంత చులకనగా అంగన్వాడీలు అని అంటే అంగన్వాడీలు ఏమన్నా అంతగా డెవలప్ అవుతున్నారు, వీళ్ళు పోటీ త్వరలు అవుతున్నారన్న మీ ఉద్దేశం అనేది నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. నేను ఒకటే అడగదలుచుకున్నా కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ICDS ప్రాజెక్టును తీసేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉందో ఆలోచనను వెనక్కి తీసుకొని కనీసన వేతనం హక్కు చట్టం ప్రకారం 18,000 చెల్లిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత పెన్షన్ కల్పించాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశంగా తీసుకొని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.